తూర్పుగోదావరి జిల్లా అనపత్తి నియోజకవర్గం పెదపూడి మండలం పుట్టకొండ గ్రామంలో మంగళవారం అన్న సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా పుట్టకొండ మాజీ సర్పంచ్ వల్లూరి వెంకటరమణ మాట్లాడుతూ, 5 సంవత్సరాల నుంచి కార్తీక మాసంలో ఏకాదశి నాడు పుట్టకొండ గ్రామ ప్రజలు ఉపవాసంతో ఉండి మర్నాడు ద్వాదశి రోజున పుట్టకొండ గ్రామంతో పాటు చుట్టుపక్కల 4 గ్రామాలను పిలుచుకొని ద్వాదశి నాడు అన్న సంతర్పణ చేయడం ఎంత విశేషమని పెద్దలందరూ చెప్పారని, అందుకని ద్వాదశి నాడు అన్న సంతర్పణ చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ అన్న సమారాధన కార్యక్రమంలో అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. దయభక్తులు మిరియాల వెంకన్న గారు ఈ అన్న సంతరణ కార్యక్రమానికి 50 రూపాయలు విరాళం ఇచ్చారండి. వేదవర కుటుంబం పత్రికల సమితి దేవపత్రి స్వామి గారు కార్యక్రమానికి విరమించారండి. పదమూడు మండలం పుట్టకొండ గ్రామం ఒళ్ళు వెంకటరమణ ఎక్సర్పెన్స్ పరమ పవిత్రమైన పుణ్య భాగాన్ని దేవుడిని పూజ చేసినటువంటి శ్రీ భద్రకాళ స్వామి వీరభద్రేశ్వర స్వామి వారి ఆలయం 5 సంవత్సరముల నుంచి కూడా కార్తీక మాసంలో ఏకాదశి నాడు ఏకాహం చేసుకుని మన పుట్టకొండ గ్రామం ప్రజలు భక్తులందరూ కలిసి ఉపవాసం తీర్చుతూ ఉండి మొన్నాడు ద్వాదశి రోజున మొత్తం మన గ్రామంతో పాటు చుట్టుపక్కల 4 గ్రామాలను భోజనం తీసుకుని ఈ ద్వాదశి నాడు అన్నసంతర్పణ చేయడం ఎంత విశేషమని మన పూర్వీకులు పెద్దలందరూ చెప్పడం చెప్పగా, మన ద్వాదశి నాడు ఒక బ్రాహ్మణులకి ఒక భోజనం పెడితే అది ముక్కోటి దేవతలకి చెల్లిద్దని మన పూర్వుల అనుసరణ ప్రకారం ఈ మన 5 సంవత్సరాల నుంచి కూడా పట్టుకున్న గ్రామస్తులందరూ ఏకదాటి మీద ఉండి గ్రామస్తులందరూ సహకారంతో ఈ వనభోజనాల కార్యక్రమాన్ని ఈవేళ భద్రకాళి సమత వీరభద్ర స్వామి ఆలయ ప్రాంగణంలో జరుపుకోవడం జరిగింది. దీని ముఖ్య అతిథులుగా మన రామకృష్ణారెడ్డి గారు మన ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి దంపతులు, మన పుట్టుకొండ అభివృద్ధి ప్రదాత అయినటువంటి రామకృష్ణారెడ్డి గారి దంపతులు విచ్చేసడం కూడా జరుగుతుందండి. ఈ కార్యక్రమంలో ఇప్పటికే వేలాది మందిగా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం చేస్తున్నారు. ఆ విధంగా సాయంత్రం 4 గంటల నుంచి పక్కన పరమ పవిత్రమైన స్వయంభూ దేవాలయమైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం స్వామివారిలో తపోత్సవ కార్యక్రమం జరుగుతుంది. అనంతరం భద్రకాళి స్వామి వీరభద్రేశ్వర స్వామివారి ఉత్సవగ్రహాలని మన పుణ్యభాగా నది తీరంలో తపోత్సవం కార్యక్రమం జరిగి అనంతరం లక్ష్మీ నరసింహస్వామి వారు శ్రీ భద్రకాళి స్వామి వీరభద్రేశ్వర స్వామి వారు కూడా గ్రామ పురవీధుల్లో ఊరేగింపుగా గ్రామోత్సవం జరపడం తెలియజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ జరిగిన
ఉద్దేశం ఎవరు కాలేదు, మా బాబు కాలేదు, మా దాదాపు ఉద్దేశం.